ఇదిగోండి నా చీర, అమ్మవారి చీర మ్యాచింగ్ అండి. అమ్మవారు నేను అండి. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఈరోజు నేను రెండవ వారం అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. మాకైతే సపరేట్గా నోము ఇవ్వటం అదైతే ఆనవాయితీ లేదండి. అందుకని మామూలుగా పూజ చేసుకొని పొద్దున పూట అమ్మవారికి అన్ని నైవేద్యాలన్నీ సమర్పించుకొని తర్వాత సాయంత్రం ముత్తైదేవులకి తాంబూలాలు ఇచ్చుకుంటామండి. అమ్మవారి కోసం ఇదిగోండి ఇవైతే తీసుకొచ్చాను, పట్టు చీర, పూలు, తాంబూలము, నగలు ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టుకొని సాయంత్రం నేనైతే వేసుకొని రెడీ అవుతానండి. సో మా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో అమెరికాలో మేమందరము అనేది కూడా మీరందరూ చూసేయండి. అమ్మవారు నాకు ఇచ్చిన బహుమతిని కూడా చూపిస్తాను, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసి బొమ్మను పెట్టుకొని అమ్మవారిని నిలుపుకోవటం అనేది నేను ఫస్ట్ టైం అండి అమ్మవారికి డెకరేషన్ అదంతా చేస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్తో అయితే చేశాను, నా దగ్గర అమ్మవారి ముఖం ఆల్రెడీ ఉంది వెండిది, దానికి ఈ కలశం పైన పెట్టి అంతా అరేంజ్ చేసుకొని నగలు అన్నీ పెట్టి చేస్తున్నానండి. ఏదో నాకు వచ్చిన విధంగా చేశాను. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అండి, ఇవి పేపర్ ఫ్లవర్స్, నేనే చేశాను అమ్మవారికి. ఇదంతా కూడా ఈసారి చాలా బాగా జరిగిందండి. అమ్మవారు మా ఇంట్లో నిలవటము, పూజ జరిపించుకోవటము, నాకు బహుమతి ఇవ్వటము, ఇంకా ఎంతమందికి తాంబూలాలు ఇచ్చాను, ఏ రిటర్న్ గిఫ్ట్స్లో ఏమిచ్చాము అవన్నీ కూడా చూడండి. ఫైనలీ ఈ విధంగా అయితే అమ్మవారు రెడీ అయ్యి మొహం చూస్తే బోసిపోయిందండి. అందుకని ఇలా ఐ లైనర్తో ఐబ్రోస్, ఈ ఐ లైనర్స్ ల్యాషెస్ అవన్నీ రుద్ది, తర్వాత స్టిక్కర్స్, బుగ్గన చుక్క, బొట్టు అవన్నీ పెట్టాక చాలా కడగాయారండి అమ్మవారు. అలా రెడీ చేసుకొని ముందు రోజే ఇంకా తర్వాత రోజు పూజకు కావాల్సిన షాపింగ్ అవన్నీ కూడా చేసుకొని వచ్చానండి. ఆ రోజు ఉదయం శుక్రవారం 4:30 ఆ టైంకి లేచేసి నేను పొద్దున్నే వచ్చేటప్పటికి అమ్మవారు ఈ విధంగా సిద్ధమై ఉన్నారు పూజకి. ఇంకా మా పూజ ప్రిపరేషన్స్ చూసేయండి. ఇలా శనగలు ఇవన్నీ నానపెట్టుకున్నానండి, ఇదంతా వడలు వేసి పూర్ణాలు వాటికి అని. తర్వాత పొద్దున్నే ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసి అంతా రెడీ చేసుకుందామని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు మా పిల్లల బస్సు అయితే వచ్చేసిందండి, మార్నింగ్ 6:45 ఒక బాబు వెళ్తాడు, తన బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ పిల్లలతో చూశారు కదా, నాకు వచ్చిన ముగ్గు అయితే ఏదో ట్రై చేశాను, మరీ అంత ఎక్కువ ముగ్గులు అయితే రావు కానీ నాకు వచ్చింది ట్రై చేశాను. మీరందరూ ఎలా చేసుకున్నారండి శ్రావణ మాసం ఈ వ్రతం? బాగా చేసుకొనే ఉంటారని ఆశిస్తున్నాను. ఇలా ఈ ముగ్గు వేస్తూ ఇది రెడీ చేస్తూ ఉండేలోపు బస్సు వచ్చేసింది, బస్సులో పిల్లలందరూ చూడండి ఎక్కేసి బస్సులో వెళ్ళిపోయారు. ఈసారి ఇంకొక స్పెషల్ ఏంటంటే అందరికీ కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసి లేట్ అవ్వకుండా తాంబూలం టైం అనేది మేమైతే ఒక టైం టేబుల్గా స్కెడ్యూల్ చేసుకున్నామండి. నేను ఇనిషియేషన్ తీసుకొని మా ఫ్రెండ్స్ గ్రూప్లో టైమింగ్స్, స్లాట్స్, ఎంతమంది ఇస్తారు, ఎంతమంది వచ్చి తాంబూలం తీసుకోగలరు అవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక టైం స్లాట్ అనేది పెట్టుకున్నామండి. 45 minutes ఈచ్ టైం స్లాట్, ఒక ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టైం స్లాట్లో వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి అందరము కలిసి తాంబూలం తీసుకొని అక్కడంతా పిక్చర్స్ అవి తీసుకొని తర్వాత అందరం కలిసి మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అలాగైతే కనుక ఈసారి ప్లాన్ చేసుకున్నామండి. చాలా బాగా సక్సెస్ అయింది మా ప్లాన్ అనేది. ఎవరికి కూడా ఎటువంటి వెయిట్ చేయటం అనేది లేకుండా, హెక్టిక్ లేకుండా అందరూ కలిసి, అందరం ఒకసారి కలిసి అందరి దగ్గర తాంబూలాలు తీసుకున్నట్టు అయిందండి. ముగ్గంతా ఫినిష్ చేసుకొని గార్డెన్లో కొన్ని పూలు కలెక్ట్ చేసుకొని వెళ్తున్నానండి తులసి అమ్మవారికి పూజ చేయాలి. ఆ తర్వాత బయట ముగ్గు ఇదంతా కూడా ఫైనల్ అవుట్లుక్ ఇలా వచ్చింది.
తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకొని చూసేటప్పటికీ 7:00 అయిపోయింది. ఆ సూర్యభగవానుడు అప్పుడప్పుడే వస్తూ చాలా బాగా ఉదయించటం, సన్ రైజ్ చాలా బాగుందండి. ఆ తర్వాత వచ్చేసి ముందు అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు కొద్దిగా అయితే చేసేసుకున్నాను. ఈ పూర్ణాలు ఇవన్నీ కూడా నేను ఈజీ మెథడ్లో గుంట పునుగుల దాంట్లో వేసుకుంటానండి. ఇవి చాలా బాగుంటాయి, నేతితో వేయించవచ్చు. అలాగే కొన్ని వడలు, పులిహోర కొంచెము, పొంగలి, శనగలు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను పూజకి. తర్వాత మధ్యాహ్నం పూట పూజ అంతా అయిపోయాక అందరికీ ముత్తైదువులకి ఇవ్వటానికైతే మిగతా ప్రాసెస్ చేసుకుంటాను. ఇలా ఇవన్నీ సిద్ధం చేసుకొని ఇంకా నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చానండి. ఇలా అమ్మవారితో ట్విన్నింగ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ట్విన్నింగ్ విత్ మై మహాలక్ష్మి, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా పూజ మొదలు పెట్టుకొని వినాయకుడికి, తర్వాత అమ్మవారికి, గజరాజులకి అందరికీ కూడా పూలు సమర్పించుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఈసారి పూజ నేను సెల్ఫ్గా అయితే చేసుకున్నాను. కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నతులు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. ఇప్పుడు యూట్యూబ్లో అలా రికార్డింగ్ పెట్టుకొని అలా చేసుకుంటాను. ఈసారి నేను పీడిఎఫ్ ప్రింటౌట్ తీసుకొని మొత్తం నేనే పూజ అంతా చదివి, అమ్మవారి అష్టోత్తరం అన్నీ చదువుకొని, పూజా విధానము, పంచోపచార పూజ, గణపతి పూజ అన్నీ చేసుకొని, తర్వాత అష్టలక్ష్మి అష్టోత్తరము, అలాగే చారుమతి కథ, మెయిన్గా ఈ వ్రతం రోజు చదవలసిన కథ అవన్నీ చదువుకొని చాలా బాగా అయితే చేసుకున్నానండి. అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. విడిగా ఎప్పుడు యూట్యూబ్లో లేదంటే క్యాసెట్ రికార్డింగ్ అదే వింటూ చేసుకుంటుంటే చాలా లెంగ్దీగా అనిపించేది. స్వయంగా ఈసారి నేనే చదువుకొని నేనే అన్నీ పాటించి చేసుకుంటే అస్సలు చాలా తేలిక అయిపోయినట్లు అనిపించిందండి. అమ్మవారే నా చేత ఇలా చేయించుకున్నారని చాలా బాగా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనలీ పూజ అంతా అయిపోయాక మా అమ్మవారు గజరాజులతో కొలువయ్యి చాలా అద్భుతంగా అయితే దర్శనమిచ్చారండి. ఇది ఫైనల్ అవుట్లుక్ పూజ అంతా అయిపోయిన తర్వాత, చాలా చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత అమ్మవారు మన ఇంటికి వచ్చి ఆశీర్వచనం ఇచ్చారనటానికి నిదర్శనంగా అయితే నాకు చాలా బాగా దర్శనమిచ్చారండి. ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి అమ్మవారి రూపంలో వస్తారు కదండి, అమ్మవారి స్వయంగా రావక్కర్లేదు. చూడండి ఏం జరిగిందో, అమ్మవారు ఎర్రటి ఈ రెడ్ రాబిన్ రూపంలో వచ్చి నా పూజని స్వీకరించాను అన్నట్లుగా చాలా చక్కగా దర్శనమిచ్చి, ఈ బర్డ్ ఫుడ్ అయితే ఈ పక్షి తింటూ చాలా బాగా దర్శనమిచ్చిందండి, చాలా బాగా అనిపించింది. అలా పూజ అంతా అయిపోయేటప్పటికి మార్నింగ్ 10 అయిపోయిందండి. ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం సాయంత్రం వచ్చే ముత్తైదువులకి అందరికీ ఇవ్వటానికని ఈ మిగతా వంట పనదంతా చూసుకున్నానండి. వంట అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్లోకి నేనైతే ఇలా ఇచ్చాను, తాంబూలము, పసుపు కుంకుమ, జాకెట్ ముక్క, అలాగే ఫ్రూట్స్, పప్పూర్ణాలు, వడలు, శనగలు, ఈ మొత్తం కలిపి ఒక బ్యాగ్లో ఇలా రెడీ చేసి ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నానండి. ఎప్పుడూ కూడా ఏ అకేషన్కైనా సరే మనం పిలిచిన వారికంటే ఎక్కువగా ఉండేటట్లే అన్నీ అరేంజ్ చేసుకుంటాం కదండి. అలాగే ఇక్కడ నేను తాంబూలాలు కూడా కొన్ని ఎక్కువే ప్యాక్ చేసుకొని మొత్తం రెడీ చేసేసుకున్నాను. మొత్తం కూడా 21 ముత్తైదువులు వచ్చారండి ఫైనల్గా, నాకు చాలా బాగా అనిపించింది. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని ఇల్లంతా కాస్త క్లీన్ చేసేసుకొని పొద్దున అమ్మవారికి పెట్టుకున్న చీర, నగలు అవన్నీ కూడా నేనైతే వేసుకొని ఇలా రెడీ అయ్యానండి. ఫైనల్గా ఈ చీర కట్టుకున్నాను. ఈ చీర మీకు ఎలా అనిపించిందో చెప్పండి, బాగుందా అన్నీ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలా రెడీ అయిపోయి నేను ముత్తైదువుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను.
అలా ఒక్కొక్కళ్ళు వస్తూ అమ్మవారిలాగా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారండి. వీళ్ళంతా కూడా మా ఫ్రెండ్స్, ఇంకా చాలామంది వచ్చారు, అందరూ కూడా మొత్తం ఒక వీడియోలో అయితే రాలేదు. సో అందరూ కూడా వచ్చేసారు. తర్వాత నేను వీళ్ళందరికీ ఫస్ట్ బొట్టు, పసుపు, గంధము ఇవన్నీ ఇచ్చి తర్వాత తీర్థం ఇచ్చి కాసేపు కూర్చున్న తర్వాత ఈ తాంబూలము అన్నీ కూడా ఇచ్చేసి కొద్దిగా ఫోటోలు అవి అయితే దిగామండి. ఆ తర్వాత నేను కూడా వీళ్ళందరితో కలిసి వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి అలా చాలా బాగా అయితే జరిగిందండి. ఆ ఈవినింగ్ 5:30 నుంచి మొదలు పెట్టేసి ఫైనల్గా మేము చాలా తొందరగా ఫినిష్ చేస్తామండి. 9:10 కల్లా అందరు ఇల్లు అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఇలా ఒక టైం పెట్టుకొని మనం అన్నీ కనుక ప్రీ ప్లాన్ చేసుకుంటే చాలా బాగా అవుతుందండి, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. లాస్ట్ టైం అయితే ఒకరు వస్తారు అని చెప్పి వెయిట్ చేయటము, మళ్ళీ మేము వేరే వాళ్ళకి ఇళ్ళకి వెళ్లకుండా లేటుగా వెళ్ళటము, అలా చాలా హ్యాసిల్ అయింది. అందుకని ఈసారి ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్గా అయితే చేసుకున్నాం. అందరం కూడా అందరి సహకారం వల్ల చాలా బాగా జరిగిందండి, చాలా సక్సెస్ఫుల్గా అయింది మా వరలక్ష్మి వ్రతము. అండ్ అమ్మవారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే కనుక ఇదండి, చిట్టి గాజుల మాల. నాకు చాలా ఆనందం వేసింది, అమ్మవారు ఆశీర్వదించి ఇచ్చినట్లు నేను భావించానండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తాంబూలాల్లో తన దగ్గర ఉన్న రెండే రెండు చిట్టి గాజుల మాలల్ని ర్యాండమ్గా పెట్టేసి ఇచ్చింది. ఎవరికి వస్తుందో, ఎవరిని అనుగ్రహిస్తుందో అమ్మవారు అని అనుకుందంట. లక్కీగా నాకు ఒకటైతే వచ్చింది. నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానండి, అమ్మవారికి వేసేసాను వెంటనే. ఇంకా మా ఇంట్లో అమ్మవారే కాకుండా మా ఫ్రెండ్స్ ఇళ్లలో ఎవరెవరు ఎలా అమ్మవార్లను పెట్టుకున్నారు, ఏ విధంగా రెడీ చేశారు అదంతా కూడా ఫొటోస్లో చూసేయండి. సో ఇదండి ఈ వ్లాగ్. ఈ సంవత్సరం మహాలక్ష్మి పూజ అయితే మేమందరం కూడా చాలా బాగా చేసుకున్నాము. అందరూ కనుక కలిసి ఒక మాటగా ఉండి చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుంది అనటానికి మా పూజ అయితే నిదర్శనమండి. మరి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.